కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా అనందిత గారు అకాల మరణం జన జరిగింది సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఉప ఎన్నిక వస్తుందా రాదా ఎందుకంటే సానుభూతి ప్రకారంగా చూసుకుంటే ఒకవేళ వాళ్ళ కుటుంబం ఎవరికైనా వాళ్ళ చెల్లుకోలు ఎవరికైనా ఎవరికైనా టికెట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఒకే యునానిమస్ అనుకునే అవకాశం కానీ వేరే వేరే క్యాండిడేట్ని పెడితే ఎలా ఉండే అవకాశం ఉన్న పరిస్థితి మేము ఏమంటున్నామంటే ఎప్పుడు కూడా ఎవరు చారును ఏ మానవుడు ఎవరు కోరుకోదు రాజకీయంలో అయినా లేకపోతే సామాజికంగా ఆయనకి ఏ అంశాల పరంగా చూసుకున్నప్పటికీ బద్ద శత్రువును కూడా వారు చచ్చిపోవాలని చెప్పి మనం ఇవ్వడం కోరుకోం దురదృష్టవశాత్తు వారు చాలా చిన్న ఏజ్లో ఎమ్మెల్యేగా గెలవడము గెలిచిన తర్వాత ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో వారి యొక్క తండ్రి గారు చనిపోయి సంవత్సరం గడిచి ఒక రెండు మూడు రోజులు అవుతున్నటువంటి క్రమంలో ఆమె కూడా ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ముందుగా వారి యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూనే ఈ సందర్భంగా మేము ఒక మాట తెలియజేసుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అనివార్య కారణాల వల్ల ఎవరు అనుకోని విధంగా ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంట్రోల్మెంట్కు రావడం జరిగింది ఈ ఉప ఎన్నిక గురించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నా వ్యక్తిగత నిర్ణయంగా లేకపోతే వ్యక్తిగత అభిప్రాయంగానే ఏం చెప్తున్నా అంటే ఒకవేళ సాయన్నగారు చనిపోగానే ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసి సాయన్న గారి యొక్క కుమార్తెకులు నాసి అనంత గారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పుడు కూడా వారి పార్టీ నుంచి మళ్ళీ వాళ్ళ కుటుంబంలోని ఏ వ్యక్తికైనా అవకాశం కల్పిస్తే దాని మీద పార్టీ చేయాలన్నా లేకపోతే క్యాండిడేట్ను పెట్టాలన్నా లేకపోతే అక్కడ ఆ ఉప ఎన్నికను యునానమాస్ చేయాలన్నటువంటి అభిప్రాయం ఆ ఆలోచనపై లేకపోతే ఆ నిర్ణయంపై అంశంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయం చేస్తారు కానీ ఒకవేళ ఈ లాస్యానందిత కుటుంబానికి కాకుండా సాయన్న కుటుంబానికి కాకుండా వేరే బయట వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో సీటు అనుకో బీఫామ్ ఇచ్చింది అనుకో ఖచ్చితంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడతాది అక్కడ ఖచ్చితంగా పోటీల్లో ఉంటుంది ఎందుకంటే మేమంటున్నామంటే ఇప్పుడు మనం మానవతా విలువలు కానీ మానవతా కోణంలో మనం ఆలోచన చేస్తే కనుక నిజంగా సాయన్న కుటుంబంలోని ఏదైనా వ్యక్తికి అవకాశం కల్పించింది అనుకో బీఆర్ఎస్ పార్టీ పక్షాన అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలా వద్దనే ఆలోచన మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది నూటినూరు శాతం బీఆర్ఎస్ నిజంగా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చింది అనుకో నాకు తెలిసి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాత్రం పోటీలో ఉంప ఉంచకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే చనిపోయినారు కాబట్టి సానుభూతిగా మనం కూడా మానవతా కోణంలో ఆలోచన చేయాలి కాబట్టి ప్రతి అంశాన్ని కరువకుంట్ల కుటుంబం లేక రాజకీయంలోకి లాగి ప్రతి అంశాన్ని రాజకీయంలో చూడాల్సినటువంటి చూసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉండదు ఒకవేళ మీరు ఆ కుటుంబానికి టికెట్ ఇస్తే ఓ విధమైనటువంటి ఆలోచన చేస్తాం ఒకవేళ ఆ కుటుంబానికి కాకుండా వేరే వ్యక్తి కనుక మీరు ఆ వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే వేరే విధంగా మా ఆలోచన కానీ మా యొక్క నిర్ణయం కానీ ఊహం కానీ ఉండబోతుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్